కృష్ణా జిల్లా ఆంగలూరు చంద్రాల గ్రామాలలోని వలస కూలీలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. చంద్రాల ఆంగలూరు గ్రామాలలో లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు గుడ్లవల్లేరుకు చెందిన ప్రజా సేవా సంఘం ఆధ్వర్యంలో బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. మురళీ గారు తదితర పెద్దలు అందరూ సంద్రాల్లో వలస కూలీలు ఔదార్యంతో ఇవ్వాలని బియ్యం కూరగాయలు సజ్జమై సమకూర్చి కృతజ్ఞతలు చెబుతున్నాం. గుట్లవల్లేరు మండలం ప్రజాసేవా సంఘం తరఫున వలస కూలీల రాజావ్ నుంచి చంద్రాలకు వలస కూలీలుగా వచ్చిన మీకు వర్తాభక్తి సాయంతో ఆహార పదార్థాలు మా ప్రజాసేవా సంఘం తరఫున అందరికీ నమస్కారాలు. నా పేరు లింగిశెట్టి వెంకటేశ్వరరావు, గుడ్లవల్లేరు. ఈరోజు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు లింగిశెట్టి వెంకటేశ్వరరావు, మహారెడ్డి మురళి, నందమూరి సాంబయ్య, కొండదాస్ ప్రభాకరరావు గారు, చాయన నాంచారయ్య గారు, వీరందరికీ నాంచారయ్య గారు, సాయన దుర్గా ప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామంలో వర్ష కూలీలకి ఈరోజు నాడు బియ్యము కాయగూరలు మా ప్రకార ఈ ప్రజాసేవా సంఘం తరఫున గుడ్లవల్లేరు మండలంలో ఎక్కడ ఏ సమస్యలున్నా మేము తెలుసుకొని మాకు తగినటువంటి సేవలు మేము అందించడానికి మా ఫ్రెండ్ సర్కిల్ అంతా మేము మా సర్కిల్లో గుడ్లవల్లేరు గ్రామస్తులు లింగిశెట్టి రామగోపాల్ గారు అంటారు, రామగోపాల్ టెక్స్టైల్ లింగిశెట్టి వెంకటేశ్వర గారు ఆయన పేరు, అలాగే సాయం దుర్గా ప్రసాద్ గారు, కొండదాసు ప్రభాకరరావు గారు, సేలం నాంచారయ్య గారు, అలాగే ఇంటి పేరు నందమూరి గారు, సాంసరావు గారు, అలాగే నా పేరు మహారెడ్డి మురళీకృష్ణ. గుడ్లవల్లేరు మండలంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా సరే అక్కడికి మాకు తెలియపరిస్తే మేము వెళ్ళి మా ప్రజాసేవా సంఘం తరఫున మేము సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. మండలంలో ఎవరైనా సరే మాకు తెలియపరచవచ్చు, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మేము వెళ్ళి మా తగిన సాయం మేము చేస్తామన్నమాట అందరికీ మండలంలో తీరేసుకుంటున్నాం తెలియపరచు. అందరికీ నమస్కారాలు. నా పేరు లింగిశెట్టి వెంకటేశ్వరరావు, గుడ్లవల్లేరు. ఈరోజు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి వచ్చిన వలస కూలీలు కరోనా లాక్డౌన్ కారణంగా ఈ నెల రోజుల నుంచి పని లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. కావున వీరందరికీ ప్రజాసేవా సంఘం తరఫున బియ్యం కాయగూరలు ఇచ్చి సహాయం చేస్తున్నాము. ఈ ప్రజాసేవా సంఘం దాతలు లింగిశెట్టి వెంకటేశ్వరరావు, మహారెడ్డి మురళి, నందమూరి సాంబశివరావు గారు, కొండదాస్ ప్రభాకరరావు గారు, సాయన నాంచారయ్య గారు, సాయన దుర్గా ప్రసాద్, శీలం నాంచారయ్య, వీరందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.